గుంటూరు కారం మంట పుట్టిస్తోంది. మెల్లి మెల్లిగా తన ఘాటు పవర్ ఏంటో చూపిస్తోంది. సంక్రాంతికి రుచి చూపించేందుకు రెడీ అవుతుండగా బిజినెస్ మాత్రం క్రేజీగా మారిపోయింది. కొనేందుకు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. దీంతో బయటకు వచ్చిన లెక్కలు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. అతడు ఖలేజా తర్వాత వస్తున్న హ్యాట్రిక్ మూవీకి ఘాటైన టైటిల్ పెట్టడమే కాదు, ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమాపై అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లాడు. అసలైన మాస్ టైటిల్ ను ఈ సినిమాకు పెట్టి యాక్షన్ ప్రియులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా విడుదలైన దమ్ బిర్యానీ పాట ఉరుతులోగిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న గుంటూరు కారం క్లైమాక్స్ కి వచ్చినట్టుగా తెలుస్తోంది. రిలీజ్ కి ముందు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడం సెన్సేషన్ గా మారుతోంది. కానుకగా విడుదల కానున్న గుంటూరు కారం సినిమాకు అప్పుడే కళ్ళు చెదిరే రేంజ్ లో బిజినెస్ జరగటం హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ దిమ్మ తిరిగేలా చేస్తోంది. ఏపీ తెలంగాణ థియేటర్కల్ హక్కులే 120 కోట్ల వరకు జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ బిజినెస్ లెక్కలను చూస్తుంటే మహేష్ రీజనల్ కింగ్ అని మరోసారి నిరూపిస్తోంది. పాన్ ఇండియా కాకుండా తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యే ఓ కమర్షియల్ మూవీకి ఇంత ధర పలకటం కేవలం మహేష్ మానియా త్రివిక్రమ్ క్రేజ్ అని తెలుస్తోంది. నిజానికి సంక్రాంతికి విపరీతమైన పోటీ నెలకొనడంతో బయ్యర్ల సినిమాలు కొనే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బరిలో వెంకటేష్, విజయ్ దేవరకొండ, రవితేజ ఉండటంతో ఓపెనింగ్స్ పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. అయితే మహేష్ బాబుకి మాత్రం ఈ టెన్షన్లు మినహాయింపని డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం. ఫ్యామిలీస్, మాస్ ఇద్దరికి గుంటూరు కారమే ఫస్ట్ చాయిస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా బలమైన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఊరమా స్టైల్లో త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం నచ్చడంతో బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. మరి విడుదల తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.